ఇటీవల కరోనాతో మృతి చెందిన జిలాని కుటుంబానికి ప్రభుత్వం తరపున 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు జిల్లా బీసీ నేత జర్నలిస్ట్ చిర్రగోని ఉదయ్ధీర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు అధ్యక్షతన కరోనాతో మృతి చెందిన మహమ్మద్ జిలాని చిత్రపటానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జర్నలిస్ట్ సోదరుతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. లోక సముద్రంలోకి నెట్టింది. ఏ క్రమంలో దూరదర్శన్ రిపోర్టర్గా పనిచేస్తున్నటువంటి జిలానీ పాషా కరోనా కాటుకు బలి కావడం యావత్ జర్నలిస్ట్ లోకాన్ని విశ్వాసకి లోని చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అందరికంటే ముందుండి వార్తా సేకరణకు పోటీ పడుతూ కరోనా వారియర్స్గా జర్నలిస్టు చేస్తున్న విశేష కృషికి మూడు కరోనా అందరినీ ముందుకు తీసుకుపోతున్న జిల్లాని భాష అకాల మరణం తీరని జర్నలిస్టు లోకానికి తీరని రోజు. అదేవిధంగా జర్నలిస్టుకు సంబంధించి అప్లికేషన్ విషయంలో జిలాని విశేష సేవలు అందించాడు. డీపీఆర్ఓకు అండదండగా ఉంటూ ప్రతి జర్నలిస్టుకు అప్లికేషన్ యావత్ జర్నలిస్టం కోలుకోలేని పరిస్థితి ఉంది. దయచేసి కరోనా విషయంలో ప్రతి జర్నలిస్టు తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు పోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మీడియా మిత్రులకు అగ్నిషణ కార్ల విషయంలో కావచ్చు, ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి పోరాడినటువంటి మహమ్మద్ జిలానీ గారు మిత్రుడు ఇవాళ మా మధ్య లేకుండా పోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ ఈ విషయాన్ని ఎవరు గిర్తించుకోలేకపోతాము. మీడియా రంగం లోపల అసలు మీడియా అంటేనే ప్రజలకు ప్రభుత్వానికి మంచి చెడు ఏదైనా కూడా వారధిగా ఉండి వాళ్ళకు విశేషాలు సేవలు అందిస్తున్నటువంటి ఈ మీడియా రంగం అనేటువంటిది మరి ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. జిలానీ కుటుంబానికి కనీసము 25 లక్షల ధనం ఏదేమైనా కూడా ఇలాంటి మరణం అనేటువంటిది ఉండకూడదు. ఇక ముందు కూడా మరి మీడియా మిత్రులు కావచ్చు, ఎవరైనా కూడా మాస్కులు ధరించడము, భౌతిక దూరం పాటించడము, మరి తన ప్రాణాలు నిలుపుకునే విధంగా ఉద్యోగాలు చేయాలి, డ్యూటీలు అని చెప్పేసి తెలియజేస్తూ మరి అందరూ కూడా ప్రకటన సమస్య తెలియజేస్తుంది మానకుండా బీసీ సంక్షేమ శాఖ.